ఈ 10 12 మీది వస్తే మీకు శ్రీకాకుళం కూడా ఒకటి వస్తేమో. సాయి గారు గత మీరు 15 మాకు ఇచ్చారంటున్నారు, 14 ఇచ్చారంటున్నారు, కాదు అయితే మొదట 15 ఇచ్చారు, 14 ఇచ్చి 10 వెనక్కి తీసుకున్నట్టున్నారు. ఆ గజపనారం ముందు తీసుకున్నారు, ఆ తర్వాత తెలిసిన విషయమే కదా, నాకు ఇచ్చిన ఇచ్చాపురం తీసుకున్నారు. 13లో మళ్ళీ మూడింటిలో వాళ్ళు క్యాండిడేట్లు పెట్టారు, తెలుగుదేశం క్యాండిడేట్లు పెట్టేశారు. 10 దగ్గరే మేము పోటీ చేశాం, అది అక్కడున్నటువంటి పరిస్థితి అన్నమాట, ఈ అనుభవాలు. అంటే రెండు ఎక్కువ ఇస్తే ఎక్కువ అంటే అది వేరే అంశం లేండి, మళ్ళీ ఇది కానీ. కానీ నేను ఇక్కడ ఒక్క విషయం సాయి గారు, సాధారణంగా మా జనసైనికులు సీనియర్లు అందరూ ఎలా మాట్లాడతారో మీకు తెలుసు, కొంచెం జూనియర్లు అందరూ ఏ విధంగా మాట్లాడతారో మీకు తెలుసు. మేము వెళ్ళిపోయి ఆ తెలుగుదేశం దాంట్లో దూరిపోతాం అన్నట్టు కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మీ సమక్షం. ఇవాళ నేను బాబు గారికి ఆయన అభినందిస్తున్నాను, ఇక్కడ చక్కగా అనాలిసిస్ చేశారు, ఒక పద్ధతిగా ఉన్నటువంటి. అయితే ఇక్కడ అసలు ప్రాబ్లము జనసేన పార్టీ కనుక మేము కలిసినటువంటి తొలినాళ్ళలో మాకున్నటువంటి వాతావరణాన్ని క్యాచ్ చేసుకోవడానికి మేము కలిసి ప్రయాణం సాగించినట్లయితే, సరే సమస్యలు మా వైపు నుండి ఉంటే ఉండొచ్చు నేను కాదనట్లే, దాన్ని సరిదిద్దుకోవడానికి మాకు యంత్రాంగం ఉంది. కానీ జనసేన పార్టీ ఆ విధమైనటువంటి ఆలోచన చేయనందువలన ఇవాళ తెలుగుదేశం వైపు చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటున్నాను అనేసి అంటే ఆ రోజు మాకు మంచి వాతావరణం నిర్మాణం అయింది, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్నటువంటి పరిస్థితుల్లో మేము కలిసి ప్రయాణంలో జరిగినటువంటి ఒడిదుడుకుల నేపథ్యంలో ఇవాళ మళ్ళీ వాళ్ళ వైపు జనసేన పార్టీ సరే మా వైపు అయిపోయింది. మీరు మీరు ఆ రోజు సరిగ్గా ఆయన కన్విన్స్ చేసుకోలేకపోయారు, ఆయన మిమ్మల్ని కన్విన్స్ చేసుకోలేదు. కానీ ఎదురు కలిసి అయితే ప్రస్తుతం తెలుగుదేశం లేకపోతే బతకలేని పరిస్థితికి వచ్చేసారు. తెలుగుదేశమే మీ రెండు కిడ్నీలు, మీరిద్దరు కూడా తెలుగుదేశానికి రెండు కిడ్నీలు, ఒక కిడ్నీ లేకపోయినా బతకగలదు అది. కాబట్టి వాట్ నెక్స్ట్? అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో ఇప్పుడు బాబు గారితో సహా చాలా మంది జన సైనికులు ఏంటంటే ఈ ధన ప్రభావానికి నుండి ఎన్నికలు బయటపడేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారనేది వాస్తవం చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో వెళితే మనం పెట్టం ధనం, మరి వాళ్ళు పెట్టాలి కదా, వాళ్ళే పెట్టేస్తారా మనకి? పెడితే మళ్ళీ మనం అందులోకి వెళ్ళిపోయినట్టే కదా. ఇప్పుడు ఇది ఒక సమస్య కదా, అడిగితే మాట్లాడతారు. మీరు కూర్చున్నప్పుడు అది కూడా మాట్లాడుకోవచ్చు, తలకో 50 కోట్లు మీకు కూడా ఖర్చు పెట్టమని. అండ్ మేము అడగకపోయినా వాళ్ళు పెట్టేస్తారు లేండి, అది కూడా ఉంది, ఆ అనుభవం కూడా ఉంది నాకు. నేను కాకినాడ నాకు అనుభవం కూడా నేను అక్కడ ఉన్నప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆయన వాళ్ళు పెట్టేస్తారు, మా బాబు గారికైనా మాకైనా పెట్టేస్తారు, అది మేము కాదని నేను దాని గురించి నాకేం సందేహం లేదు. మరి మా జన సైనికుల తాలూకా లేకపోతే మా తాలూకా ఆలోచన అప్పుడు మళ్ళీ ఏమైపోతుంది? ఇప్పుడు అది పెట్టకపోతే కాదని వాళ్ళు చెప్తారు, నేను డెఫినెట్ గా చెప్తున్నాను సాయి గారు, మీరు పెట్టలేకపోతే మేము పెడతాము, పెట్టకపోతే కుదరదు, ఎందుకు ఎలాగే జరగాలంటారు అప్పుడు వాళ్ళు. మా అనుభవం చెప్తున్నాను నేను, స్వీయ అనుభవం. అంటే నేను అదే చెప్తున్నా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ సాయి గారు. అయితే పొత్తు సిద్ధం డబ్బులు అది పెట్టుకునే 12 సీట్లు మీకు ఇస్తే ఓకే కదా మాకండి? నేను ఆ స్థాయి నాది కాదు సాయి గారు, ఒక్కడైతే ఒప్పుకుంటాను, నాకు పోయినసారి ఏమైనా సీట్ నాకు ఇస్తే సంతోషిస్తాను, కానీ ఒప్పుకునే స్థాయి నాది కాదు. రైట్, మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం, మీరు వచ్చి పోటీ చేయండి, మీరు అందరు పని చేయండి అంటే చేస్తారు కదా మీరు? మా విద్యుత్ ధర్మం మేము ఇంకో మాట అనడానికి లేదు కదా మా హిస్టరీలో, రెండుసార్లు అదే జరిగింది కదా. రైట్, ఇంకా నేనేదో బాధనడానికి లేదు బాబు గారు. రైట్ బాబు గారు, ఈ పాయింట్ ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు 20 పాతికో ఆ రేంజ్లో లేదా 30 అనుకున్నారనుకోండి, అప్పుడు ఈ ఓట్ షేరింగ్ అటు పక్కనే మీ ఓటు అటుకి డిస్ట్రిబ్యూట్ అవుతుందా అవదనుకుంటున్నారా? సాయి గారు నేను ముందు నుంచి చెప్తున్నా సాయి గారు, ఈ రోజు డిస్కషన్ లో ఖచ్చితంగా పొత్తులకు సంబంధించిన నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు, నేను ఎటువంటి ఇది చేయడం లేదు. నేను చెప్తున్నదంతా నా పర్సనల్, మీరు విశ్లేషణ చెప్పమన్నారు కాబట్టి నేను నా ఆలోచన విధానాన్ని చెప్తున్నాను సార్, ఎందుకంటే దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా యాక్చువల్ గా దీనికి సంబంధించి మనం కొంచెం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే సార్, అంటే కొంచెం ప్రాక్టికల్ గా మనం దీని గురించి ఆలోచిస్తే నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా సార్, సరే ఇది 24, 27, 20% ఎంతో కొంత ఓటింగ్ అనేది అయితే ఖచ్చితంగా జనసేన పార్టీకి ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని బట్టి చాలా స్కాటర్డ్ గా ఉంది, అక్కడక్కడ ఉంది.
అది కాన్సన్ట్రేటెడ్ గా ఉన్న నియోజకవర్గాలు 34. అక్కడ 35,000 50,000 వరకు 60,000 వరకు కూడా తిరుపతి లాంటి ప్లేస్ లో ఓటింగ్ అయితే ఉంది. ఇది బేస్ ఓటింగ్. ఈ బేస్ ఓటింగ్ ఉన్నది, దాన్ని మనం బూస్ట్ చేయడానికి చాలా మార్గాలన్నీ ఎక్స్పీరింగ్ చేస్తాం. ఆయన చెప్తున్న దాని ప్రకారం నాకున్న ఇది కూడా మిగిలిన ఇంకొక 30 స్థానాల వరకు కూడా ఒక 25,000 ఓటింగ్ కూడా ఉన్న ఏరియాలు ఉన్నాయి. మిగిలిన ఏరియాలో ఒక 5,000, 10,000, 15,000 ఉన్న మిగిలిన స్కాటర్డ్ ఓటింగ్. ఇదంతా టీడీపీకి టర్న్ అవ్వాలంటే సార్, ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుని ఈసారి ఆ వేవ్ అనేది స్టార్ట్ అయింది. సో అంటే నార్మల్ పబ్లిక్ లో కూడా ఇంతకు ముందు మనం చూసినాం, టీడీపీని చూసినాం, వైసీపీని చూసినాం, ఒక ఛాన్స్ ఇవ్వడానికి చూసినాం, కానీ బతుకులు అయితే పెద్దగా మారడం లేదు. 10,000 ఇస్తున్నారు, నెల నెల 1,000 రూపాయలు తీసుకుంటున్నారు, లేదా 1,200 తీసుకుంటున్నారు, ఇలా ఉంటుంది కాబట్టి మారడం లేదు అనేది ప్రతి ఒక్కరి యొక్క భావన. కాబట్టి కొత్తగా పరిపాలన రావాలనుకున్నాం, కానీ ఆ కొత్తగా వచ్చే పరిపాలన అనేది ఫుల్ ఫ్లెజ్డ్ అదే సార్ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఇవన్నీ ఏంటంటే ఆయన నేర్చుకుంటున్నారు, లేదా ఆయన్ని ఎదురవుతున్నారు. సో ఆయన ఇప్పుడు పొత్తుకు వెళ్ళాలనుకుని అయితే డిసైడ్ అయినారు. ఈ పొత్తుకు వెళ్ళాలనుకుని డిసైడ్ అయినప్పుడు ఏంటంటే ఆయన చెప్తున్నది కూడా ఏదైతే, అంటే ఆయన ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే, ఏదైతే ఆయన వెనక ఒక 24-25% ఏదో ఓటింగ్ అయితే ఉందో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు టీడీపీకి ఇవ్వాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే అది అవమానకరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పొత్తులు అయితే పైసలు పెట్టదు, కానీ కింద స్థాయి ఓటింగ్ వచ్చేటప్పటికి జరగదు కదా. అది జరగాలి అని అంటే ఖచ్చితంగా జనసేన పార్టీకి ఖచ్చితంగా సరైన ఒక విలువ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే అసలు పొత్తు పెట్టుకోవడంలోనే ఉపయోగం లేకుండా పోతుంది కదా. అదే చెప్తున్నారు ఆయన కూడా, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అనే చెప్తున్నారు. వస్తువులు ఏంటంటే ఇవన్నీ అర్థం చేసుకుని కింద స్థాయి కార్యకర్త వరకు వెళ్ళినప్పుడు మాత్రమే ఓటింగ్ మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఇప్పుడు రాయలసీమలో ఒక రకం ఉంటది, కోస్తాలో ఒక రకం ఉంటది, నెల్లూరు ఏరియాలో ఒక రకం ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే వాటికి అనుకూలంగా, ఇప్పుడు రాయలసీమలో ఎక్కువ రెడ్లు రాజకీయాల్లో ఉంటారు, ఏ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. కోస్తాకి వెళ్ళినప్పుడు లేదా కృష్ణాదేవి వీటిలో ఇంకో రకంగా ఉంటది, గోదావరి జిల్లాలో ఇంకో రకంగా ఉంటది. ఇక్కడ మాకు శత్రువులు కాని వాళ్ళు అక్కడ వాళ్ళకి శత్రువులు అవ్వచ్చు, శత్రువులాగా చూసుకుండొచ్చు. ఈ రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అన్నింటినీ కోఆర్డినేట్ చేయగలిగినప్పుడు మాత్రమే పొత్తు అనేది ఉపయోగపడుతుంది. అక్కడ లేకుండా ఉన్నప్పుడు పొత్తు అనేది ఉపయోగపడుతుంది నా ఉద్దేశం స్థాయి గారు. మంచి పాయింట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాబు గారు, తిరుపతిరావు గారు, అలా కృష్ణాంజనేయులు గారు, నారాయణమూర్తి గారు. ఇది పరిస్థితి. ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వపు స్వరంలో వచ్చిన మార్పు కొత్త చర్చకి తావిచ్చింది. బీజేపీ అధిష్టానాన్ని ఎలాగూ పవన్ కళ్యాణ్ ఒప్పించేస్తారు అన్నటువంటి ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నారు అన్నటువంటిదే విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట. ఏం జరగబోతోంది, ఈ పొత్తు అనివార్యం కాబోతోంది అన్నటువంటిది రేపు పొద్దున్న తేలబోతోంది, ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి చర్చ, తాజా అప్డేట్స్ మరికాసేపట్లో మేము ముందుంటుంది.